అరుణాచల మహత్యము. మార్కండేయునితో నందికేశ్వరుడు ఇలా అన్నాడు, నాయనా మృకండపుత్ర, లోకానికి మేలు చేసే నీ ప్రశ్న చాలా ప్రశంసనీయమైనది. మానవులు చేయు పాపములకు ప్రాయశ్చిత్తములను వివరిస్తాను, శ్రద్ధగా వినుము. నేను చెబుతున్నదంతా శ్రద్ధగా విని భగవంతుని యందు విశ్వాసము కలిగిన వారికి తెలియజేయాలి. బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి కోరేవాడు అరుణాచలమును చేరి ఖడ్గతీర్థములో స్నానమాచరించి భస్మ రుద్రాక్షలు ధరించి పంచాక్షరి మంత్రము జపించి నిష్ఠతో ఉపవాసం ఉండి అరుణాచలేశ్వరుని పూజించి ఒక సంవత్సరము ఇంద్రియ నిగ్రహముతో భిక్షాన్నం భుజిస్తూ బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. తరువాత భక్తితో శివునికి విశేష పూజలు చేయాలి. మద్యపానము నుండి విముక్తి కోసం ఇంతకు ముందు చెప్పిన పద్ధతులను ఆచరిస్తూ అరుణాచలములో నివసిస్తూ శివునికి శతరుద్రీయం పఠిస్తూ పాలతో అభిషేకము చేయాలి. బంగారం అపహరణ దోషము పోవడానికి అరుణాచల క్షేత్రంలో శివునికి బిల్వపత్రములతో పూజ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారిని సంతృప్తిపరచాలి. ఈ విధంగా నియమబద్ధంగా జీవిస్తూ శ్రవణగిరిని 3 మాసములు సహస్ర దీపములతో అర్చించి ఒక కన్యను అలంకరించి బ్రాహ్మణునికి దానము చేయాలి. ఇలా చేసి షడక్షరి జపము చేస్తే గురు భార్యతో సంగమించిన దోషం పోవును, కలకాలం శివలోక నివాసం ప్రాప్తించును. ఈ క్షేత్రంలో ఇంద్రియ నిగ్రహం కలిగి సరికొత్త పుష్పములతో 1 మాసము శివుని అర్చించి శివభక్తునికి శక్తి కొలది ధనము దానము చేస్తే పరుల భార్యను అపహరించిన దోషము పోవును, పరులకు విషమిచ్చి చంపిన పాపము పోవాలంటే అరుణాచలంలో నియమబద్ధ జీవనం గడుపుతూ శివునికి పాలను నైవేద్యం సమర్పించాలి. లోభత్వము అంటే పిసినారితనం పోవాలంటే వేద పఠనం చేస్తూ బ్రాహ్మణులకు వేదమును నేర్పాలి. గృహములను దహించిన పాప నివృత్తికి 3 మాసములు నియమబద్ధుడై అరుణాచలములో నివసించి 1 బ్రాహ్మణునికి గృహదానము చేస్తే పోవును. ధర్మనింద చేసిన వాడు 1 సంవత్సర కాలము అరుణాచలములో నియమబద్ధంగా నివసించి యథాశక్తిగా యాగము చేస్తూ శివార్చన జరిపించాలి. వ్రతనిష్ఠుడై 1 మాసము అరుణాచల నివాసము చేస్తూ శివునికి బ్రాహ్మణులకు సహస్ర గోదానములు చేసి 1 పండుగ దినమున బ్రాహ్మణులకు అన్నదానము చేసి నల్ల ఎద్దును ఆబోతుగా వదిలితే గురుద్రోహికి పాప విముక్తి కలుగును. స్త్రీ శిశుహంతకులు అరుణాచలములో వ్యతిపాతమునందు నువ్వులు దానమిస్తే వారి పాపము తొలగును. రహస్యముగా పాపములు ఆచరించిన వారు నియమబద్ధంగా జీవిస్తూ గుప్తదానములు చేయాలి. అసత్యములు చెప్పిన వారు అరుణగిరియందు 6 మాసములు దీక్షాబద్ధులై అరుణాచల స్తోత్రములు పఠిస్తూ గడపాలి. బావులు చెరువులను నాశనం చేసిన వారు శోణక్షేత్రముగా భక్తిగా ఉంటూ అక్కడ బావులను చెరువులను తవ్వితే పాపం పోతుంది. శివునికి క్షేత్రము అంటే పొలమును దానము చేస్తే ఇతరుల పొలమును అపహరించిన పాపం పోతుంది. తోటలను నాశనము చేసిన వాడు దేవాలయమునకు తోటలను దానము చేస్తే పాపము పోవును. పరుల గృహములను స్వాధీనము చేసుకున్నవాడు శివునికి ఆలయము నిర్మిస్తే పాప విముక్తుడై శివ సాయుజ్యం పొందును. పరులకు ద్రోహం చేసిన వాడు అరుణాచలములో నివసించు సాధువులకు ధనము సమర్పించి వారిని తృప్తిపరిస్తే అటువంటి వారికి మోక్షము నిశ్చయము. మాంసభక్షకులు 3 పక్షములు అంటే 45 రోజులు అరుణాచలములో నివసించి అరుణాచలునికి మనోహరమైన నైవేద్యములు సమర్పించి 3 సార్లు అరుణాచల నామము ఉచ్చరిస్తే ఆ దోషము తొలగిపోతుంది. మోక్షమును కోరువారు అరుణాచలములో నివసిస్తూ అరుణాచల మంత్రమును జపిస్తూ శోణగిరినాథుని పూజించాలి. అరుణాచలమునకు పాదములతో ప్రదక్షిణము చేస్తే సర్వదా శుభము కలుగును. కాలు తడబడినా, తుమ్ము వచ్చినా, దుస్వప్నములు కలిగినా, ఎక్కువ సంతోషం కలిగినా చక్కని జ్ఞానము కలవారు అరుణాచలుణ్ణి స్మరిస్తారు. వర్ణాశ్రమ భ్రష్టులైన వారు శివ అపచారము చేసిన వారైనా 3 రోజులు అరుణాచలములో నివసించగానే పాప విముక్తులవుతారు. వేద శీర్షుడని వేదములలో కీర్తించబడిన సదాశివుడు
అరుణాచలములో పార్థివ అంటే భూమి రూపములో ఉన్నాడు. అరుణగిరి భూకైలాసము, అది భూమిపై గల శివలోకము. ఇతర క్షేత్రములలో మానవులు తపస్సు వలన సిద్ధులు అవుతారు, కానీ అరుణగిరిని స్మరించినంత మాత్రముననే ముక్తులవుతారు. గంగా, ప్రయాగ, కాశీ, పుష్కర, సేతుబంధములలో చేసిన కర్మకు ఫలితముల కంటే ఎన్నో రెట్లు అధికంగా అరుణాచలములో చేసిన కర్మకు ఫలితము ఉండును. అందుచేత అగ్నిష్టోమ, వాజపేయ, వైరాజ, సర్వతోముఖ, రాజసూయ, అశ్వమేధాది యాగములు అరుణాచలములో చేయవలెను. అరుణాచలములో ఒక్కనాడు ఉపవాసము చేసినందుకు 100 చాంద్రాయణములు, 1000 సాంతపనములు అంటే గోపంచక గోమూత్రం మొదలగునవి భక్షణము చేసిన ఫలితం లభించును. సాంతపము అనగా 5 రోజులు గోపంచక భక్షించడం. గోపంచకములోని ఒక వస్తువు దినమునకు 1 చొప్పున 5 దినములు భక్షించి 6వ నాడు నీటిని మాత్రం ఆహారంగా స్వీకరించి 7వ నాడు ఉపవాసం ఉండాలి. అరుణాచలములో చేసే మహాదానములకు ఇతరత్రా చేసిన దానములకు 16 రెట్ల అధిక ఫలితం ఉండును. కల్పములలో చేసిన పుణ్యకార్యములకు 2 రెట్లు ఫలితము లభించును అని నందీశ్వరుడు పలుకగా విని మార్కండేయుడు ఆయా ఋతువులలో ఆయా దినములలో అరుణాచలునికి అర్పించవలసిన వస్తువులను గురించి తెలుపమని నందీశ్వరుణ్ణి అర్థించాడు.